ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏదైతే సంచలనం సృష్టించిందో దానిలో భాగంగా ఇవాళ జగిత్యాల రామాలయంలో ముదిగండి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో పూజా కార్యక్రమం చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. యావత్ ప్రపంచం కూడా నరేంద్ర మోడీ గారు మంచోళ్ళు, నరేంద్ర మోడీ గారి నీతి నిజాయితీ మంచిది, ఆయన వ్యక్తిత్వం మంచిది అని చెప్పని చెప్పినప్పటికీ కొన్ని దుష్టశక్తులు, కుహన శక్తులు, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇక్కడ విష ప్రచారం చేయడం జరిగింది. దానికి ప్రజలు ఏదైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి 100% పట్టం కట్టడం జరిగింది. దానిలో భాగంగానే జగిత్యాల ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పార్లమెంటు కొరకు అందరూ కూడా కష్టపడి ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీతోటి ఇక్కడ అరవింద్ అన్న గారికి మద్దతు చెప్పడం జరిగింది. దాదాపు ప్రజానికానికి మొత్తం తెలుసు భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది, ఏదైతే చేయదలుచుకున్నాం అదే చెప్తుందని చెప్పని మరోసారి కూడా మమ్మల్ని ప్రజలు నమ్మినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఎంతమందిమైనా కేసులైనా కానీ ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు చేయడం జరిగింది. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మలను
ప్రజలతో దూరం చేయడానికి ఎన్నో విష ప్రచారాలు చేసినప్పటికీ మా కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా చింతించకుండా కష్టపడి ఇవాళ నరేంద్ర మోడీ గారి ద్వారా మేము ఏదైతే మెసేజ్ చెప్పాలనుకున్నామో ఈ కార్యకర్తల ద్వారా, ఓటింగ్ ద్వారా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. రాబో రోజు లోపల కూడా స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల్లో ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉందో దాని ఉన్నటువంటి భాగస్వామ్య వార్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కైవసం చేసుకుంటాం. జగిత్యాల్లో బీజేపీ జెండా ఎగరవేయడానికి మా కార్యకర్తల నిదర్శనం, ఎవరి ఎలక్షన్ నిదర్శనం అని మేము గర్వంగా చెప్తున్నాం. ప్రజలు ఆలోచించి ఉండి కార్యకర్తలు, మా కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తుండ్రు, టీఆర్ఎస్కు టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ కోసం పనిచేస్తుండ్రు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండ్రు, కానీ బీజేపీ కార్యకర్తలు దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుండ్రు, న్యాయం కోసమే పనిచేస్తుండ్రు. దీన్ని గ్రహించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కూడా మా కార్యకర్తలకు పట్టం కట్టినట్టయితే మా ధైర్యం దమ్ము ఏదైతే ఉందో ఖచ్చితంగా నీతిబద్ధతతో చూపిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. జై హింద్. ఇదైతే ఫిరేక్బార్ మోడీ అనే ఒక నినాదంతో మరి దేశం రక్షణ కొరకైతే మోడీ గారు గెలిస్తేనే దేశ రక్షణ ఉంటుందని ఒక సంకల్పంతో ప్రతి ఒక్క భారతీయుడు తన వంతు బాధ్యతగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఓటు ద్వారా ప్రజాక్షేత్రంలోకి పోయి మరి విజయ దుందువి మోగించి, అదేవిధంగా మరి జగిత్యాల అసెంబ్లీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి అరవింద్ గారిని కూడా మరి భారీ మెజార్టీతో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలవడం, మరి తెలంగాణలో కూడా మున్ముందు మరి బీజేపీ హవా కొనసాగుతుందనే ఇది ఒక సంకేతం. ఎందుకంటే కేసీఆర్కు ఎప్పుడైతే సారు పదారు కారు అని అహం అయితే ఎప్పుడైతే పెరిగిందో దాని అహం మెడలు విడిచి తెలంగాణ ప్రజలు ఏ విధంగా చూపించిందో ఈరోజు మరి తెలంగాణలో బీజేపీ ప్రభావం ఏ విధంగా ఉందో ఈరోజు వాళ్ళ బిడ్డనే ఓడించి ఇక్కడ జగిత్యాల ప్రజలు ఒక శుభసూచిక తెలపడం జరిగింది. కనుక మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైతే వమ్ము చేయకుండా ఓటు ద్వారా మరి బీజేపీ అభ్యర్థిని గెలిపించిండ్రో అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రధాని గారు ఉంటారు కనుక అదేవిధంగా కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధులు ప్రతి ఒక్క పేదవారికి అందే విధంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మరి ఎమ్మెల్యే అభ్యర్థి ముదిగంటి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు కనుక ప్రతి గ్రామంలో మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకుపోయి ప్రజలకు అందుబాటు చేరే విధంగా మా వంతు ప్రయత్నం చేసి మరి ఏదైతే మున్సిపల్ రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ చైర్మన్ అభ్యర్థిగా గెలిపించుకునే దిశగా కార్యకర్తలందరూ పనిచేసి మరి విజయ దుందుబి ఇదే విధంగా మోగించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి. భారతదేశం లోపల భారతీయ జనతా పార్టీ గాలి వీస్తుందనడానికి ఈరోజు ఫలితాలే నిదర్శనం. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నటువంటి సందర్భం లోపల ఈరోజు 4 సీట్లు పైగా గెలవడానికి గెలిచి కూడా ఉన్నాయంటే తెలంగాణ ప్రజలు వాస్తవాలు గ్రహించారు, కేసీఆర్ మోసాలు పసిగట్టిరు, కేసీఆర్ చేసేటువంటి బూటక వాగ్దానాలు ప్రజల్ని మోసం చేసే విధానాలు ప్రజలు గ్రహించారు. కనుక ఇవాళ 4 సీట్లు ఎంపీ సీట్లు అటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదు, సికింద్రాబాద్ గెలవడం, ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఈ మున్సిపల్ వ్యవస్థలో కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భాలు ఈరోజు శుభ సంకేతాలు వస్తున్నాయి. కావాలనే ఒక విషయం ఏంటంటే ఈరోజు 4 ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఒక కేసీఆర్ చేశాడు. ఈరోజు ప్రపంచ బ్యాంకుకు మనం 1,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని రుణపడి ఉన్నాం. ప్రతి ఒక్క ఇంటికి కరెంటు బిల్ ఎట్లా వస్తుందో ప్రపంచ బ్యాంకు లోన్ కూడా రిసిప్ట్లు కూడా ప్రతి ఇంటికి వ్యక్తికి వస్తాయి. ఇలాంటి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రికి అయితే ఈ ఫామ్ హౌస్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రం కరెంటు బిల్లు ఎట్లా వస్తాయో ఈ బ్యాంకు లోన్ చిట్టీలు కూడా మన ఇంటికి బాబు నువ్వు ఇంత బాయికున్నావు ఇంత బాయికున్నావు అనే కాలం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఇలాంటి మోసపు ప్రకటనలు చేసే వాళ్ళని పక్కన పెట్టి రానున్నటువంటి ఇంకా స్థానిక ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వాలి. ఈరోజు పాకిస్తాన్ భయపడాలంటే, చైనా భయపడాలంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు మనకు అవసరం. ఆ సమర్థవంతమైన నాయకుడు ఈరోజు త్యాగం చేసి దేశం కొరకు ముందుండేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈరోజు ఆయన పూర్తి మెజార్టీ ఇచ్చి నీ వెనుక మేము ఉన్నాం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఉంటాం. ఆధ్యాత్మిక భావం లోపల కూడా నరేంద్ర మోడీ గారిని మించినటువంటి ప్రధాని ఎవరు లేరు. ఈరోజు భారతదేశం అంటే దైవత్వానికి లింకప్పై ఉన్నటువంటి దేశం ఇది. ఆ దైవత్వాన్ని ఆయన ఈరోజు నిరంతరం ప్రతి భారతీయునికి చూపిస్తున్నటువంటి సందర్భంలో కూడా మళ్ళీ ఆయనకు నిండా 100 ఆయుష్ ఏళ్ళు ఉండాలని చెప్పి భారతదేశ ప్రజలు ఆయన ఇంకా ఉండి అండదండలు ఇవ్వాలని చెప్పి మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ. ఈరోజు దేశం మొత్తంలో వచ్చినటువంటి
ఫలితాలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ పట్ల కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ వారి పట్ల కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఈరోజు అద్దం పట్టిన విషయం మనందరికి కనబడతా ఉంది. ఏదైతే స్వచ్ఛమైన పరిపాలన, అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల వారిని గద్దదించుకోవడం, ఈ యొక్క ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా అనైతికంగా పొత్తు పెట్టుకొని ప్రయత్నం చేశాయి. అయితే వాటిని ప్రజలు సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది. ఈరోజు అతిపెద్ద పార్టీగా పూర్తి మెజారిటీతో, ఏదైతే అవసరమైనటువంటి మెజారిటీ కంటే కూడా ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఈరోజు సాధించింది. అదేవిధంగా ఎన్డీఏ 340 పైచిల్కు స్థానాలు ఈరోజు సాధించే దిశలో ప్రయాణం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూసినట్టయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చాలా సంవత్సరాల నుండి ఏదైతే ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ ఎవరు అనే దిశగా అందరూ కూడా సంశయ వ్యక్తం చేస్తున్నారు. దానికి ఈరోజు సమాధానం దొరికింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక స్థానాల్లో మేము ఈరోజు గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 7-8% ఉన్నటువంటి ఓటింగ్ సరళి ఈరోజు 20% పైగా మాకు వచ్చింది. అదేవిధంగా ఈరోజు 4 స్థానాలు ఏదైతే కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాలు కూడా మేము కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు జగిత్యాలలో కూడా భారీ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇదొక శుభ సూచకం. ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు అరవింద్ గారికి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఓటు వేసి గెలిపించడం జరిగింది. కవిత గారు, మరి ముఖ్యమంత్రి గారి కూతురు అయినటువంటి కవిత గారిని ఓడించి మాకు మా పట్ల విశ్వాసం ఉంచి ప్రజలందరూ మాకు ఓట్లు వేసినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్.